రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో 4వ వార్డు మహాలక్ష్మి వీధిలో నూతన కరెంటు స్తంభాలను బుధవారం ఎమ్మెల్యే ప్రభుత్వైపు ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వైపు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, తుప్పు పట్టిన పురాతనమైన ప్రమాదకరమైన 34 పోళ్లను తొలగించి వాటి స్థానంలో నూతన విద్యుత్ పోళ్లను చెస్ ఆధ్వర్యంలో వేయడం జరుగుతుందని అన్నారు. 80,000 కోట్ల పైచిలుకు నష్టాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ప్రజలకు రైతాంగానికి నష్టపరచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఎక్కడైతే తుప్పు పట్టినటువంటి పోల్స్ను గుర్తించి పురాతన గత 30-40 సంవత్సరాల పోళ్లు విరిగిపోయి ప్రమాదకరంగా మారినటువంటి వాటిని గుర్తించి, గతంలో కూడా వేములవాడ దేవాలయానికి సంబంధించి ప్రతి దసరాకు జమ్మి దగ్గరికి వెళ్లేటువంటి ప్రాంతంలో ప్రతి ఏటా ఇబ్బంది అవుతుంది చెప్పని ఇంచుమించు 12 మీటర్లకు సంబంధించిన పోళ్లను కూడా ప్రధాన రహదారి గుంట వేయడం జరిగింది. పట్టణంలో అక్కడక్కడ ఇబ్బందికరమైన పోళ్లను మార్చడానికి సుమారు 34 ప్రాంతాలు గుర్తించి 34 పోళ్లను కూడా ఈరోజు 9 మీటర్లవి వేయడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్న 4వ వార్డులో ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ మారం కుమార్ గారు కానీ, చాలామంది కౌన్సిలర్స్, కమిషనర్ గారు, నాతో ఉన్న వచ్చేసినటువంటి సహచర మిత్రులు, ఈ 4వ వార్డుకి సంబంధించిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, నాణ్యమైనటువంటి కరెంటును ప్రజలకు, రైతులకు అందివ్వడానికి కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తూ, ఒకవైపు నష్టాల్లో 80,000 కోట్ల పైచిలుకు నష్టాల్లో తెలంగాణలో విద్యుత్ రంగం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలకు కానీ రైతాంగానికి కానీ నష్టపరచకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న క్రమంలోనే మేలైనటువంటి పరిపాలన అందించాలని చెప్పని ఆలోచనని ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.